నరేంద్ర గారు ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఇందాక రవికుమార్ గారు గాని ఎవరు చెప్తున్నా కూడా ముద్రగడ గారు రాసిన లేఖలో ఇంత ముందంటే పోని ఆళ్ళని కొట్టారని మేము చెప్పడం ఆరోపించడం జరిగింది లేకపోతే ఇంకేవో జరిగిందని చెప్పాను స్వయంగా ఈ ఇబ్బందిని అనుభవించినటువంటి వ్యక్తే నన్ను ఈ విధంగా చేశారు అని అన్నప్పుడు ఆ రోజున ఇందాక రవికుమార్ గారు అన్నారుగా మీకు ఛానల్స్ లేవా మీకు చూపించుకోవడం రాదా అని చెప్పనంటే మరి అదే తెలుగుదేశం అధికారంలో ఉండగా బాబు మీ బాధ్యతను విస్మరిస్తున్నారు అని చెప్పని ముద్రగడ గారు ఏదైతే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఆ క్రమంలో ఆయనని చేసిన చిత్రహింసలు పెట్టినటువంటి విషయాన్ని ఎక్కడా కూడా బయటికి రానివ్వకుండా మరి ఆపినటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఎందుకని మరి దాన్ని ఇగో బాబు మీ ఈ విధంగా ముద్రగడ పద్మనాభం గారు ఈ విధంగా చేస్తంటే మేము ఆయన ఈ విధంగా ఆపామని చెప్పని ధైర్యంగా ఎందుకు చూపించలేకపోయింది మరి అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని పంపించి తన్నించినప్పుడు కానీ తిట్టించినప్పుడు కానీ ఇగో ఇందులో చాలా స్పష్టంగా రాసింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు రాసింది ఏంటంటే స్వయాన మీ యొక్క పుత్రరత్నమైనటువంటి మీ పుత్రరత్నం ఫోన్ చేసి ఆ లంజా కొడుకుని బయటికి తీసుకురండి అని చెప్పని రాశారని లేదండి టీవీలో వద్దులండి కాదండి అంటే నేను మీరు ఎడిట్ చేశారు కానీ బాధపడినటువంటి వ్యక్తి రాశారండి ఇది స్వయంగా ఆయన అనుభవించినటువంటి వ్యక్తి ఇది నేను చెప్పట్లేదు పోనీ ఇందాక రవికుమార్ గారు అంటున్నారు మీరు ఆవేదనతో మాట్లాడుతున్నారు ఆక్రోషంతో మాట్లాడుతున్నారు బాధతో మాట్లాడుతున్నారు బాధపడిన వ్యక్తి ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడుతున్న ఏ వ్యక్తి అయినా కానీ బయట వాళ్ళు ఎవరు కాదండి పూర్తిగా ఆయనతో జర్నీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారితో జర్నీ చేసినటువంటి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు మీరు కొడాలి నాని గారిని తీసుకోండి ఇదే టీడీపీలో పనిచేసినటువంటి వంశీ గారిని తీసుకోండి ఇదే టీడీపీలో పనిచేసినటువంటి వాళ్ళే మీరు ముద్రగడ పద్మనాభం గారు కూడా టీడీపీలో ఇట్లా పనిచేసినటువంటి వాళ్ళని కూడా ఆయనకి అడ్డొస్తున్నారు అని అనిపిస్తే ఏ స్థాయికన్నా విమర్శిస్తారు ఏ స్థాయికన్నా ఇబ్బందులు పెడతారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలని కూడా సైతం వదిలిపెట్టరనేది చాలా స్పష్టంగా చాలా బాధగా రాశారు అయితే ఆయన మనస్తత్వం ఇంత బాధగా రాస్తున్నా కూడా ఎక్కడా కూడా మర్యాద అనేది తగ్గలేదండి మర్యాద ఎక్కడా కూడా లెటర్లో చంద్రబాబు అని రాయలా చంద్రబాబు గారు అయ్యా మీరు ఇదండి కాపుల అమాయకత్వం నేను కులం గురించి మాట్లాడట్లేదు కులం గురించి మాట్లాడతలా ఒక ఒక పెద్ద ఆయన మీ దగ్గర పనిచేసిన మీ దగ్గర మీరు కనీసం ఆ కృతజ్ఞత చూపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసి అన్నారు ఏమని ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు స్పీకర్ నా మైక్ కట్ చేశారు ఆయన నా దగ్గర పనిచేసినోడు అతనికి నా గురించి నీ దగ్గర పనిచేశారు నీ దగ్గర చేశారని నీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎందుకు ఇంత అడ్డం తిరుగుతున్నారు ఎందుకు ఎన్ని రకాలుగా మీలో మార్పు వస్తుందేమో మీరు చేసే ప్రవర్తనలో మార్పు ఉంటుందేమో అని చూశారు రావట్లేదు మీ అవసరం మీకు అధికారం కావాలనుకున్నప్పుడు మీ భార్యను తిట్టారనే విషయాన్ని మీరు ఇది చేసినప్పుడు మరి ఎదుటి వాళ్ళ కుటుంబాలు కావా ఇప్పుడు ఇందాక ఇంకొకరు కూడా మన స్పీకర్ ఒకరు ప్రస్తావించారు మాట్లాడిన దానిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగిన మాట్లాడిన దానిలో మీరు చూసుకోండి మరి ఇదే తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పుడు ఇన్ని సంఘాలు మాట్లాడలా ఈ కుటుంబ సభ్యులు మాట్లాడలేదు కనీసం ఎన్టీ రామారావు గారిని రోడ్డు మీద ఒక స్టేజ్లో ఇదే కుటుంబ సభ్యులు వదిలేశారండి వదిలేస్తేనే ఆయనకి తోడుగా చేరినటువంటి అధికారం ఏ రోజైతే కోల్పోయారో ఆయన పిల్లలే ఆయన్ని వదిలేసేశారు వదిలేసే అప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఆయనకి తోడుగా నిలబడి ఆయన ఆరోగ్యం కూడా బాగోపోతే చూసుకుంటే ఆవిడ తోడుగా నిలబడిందని చెప్పని ఆయన చేసుకున్న బహుశా రవికుమార్ గారికి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు ఒకసారి మెల్లిగా చూసుకుంటే విషయాలు ఆయనకి తెలిసి వస్తుంది ఏనండి అధికారమే పరమాపదంగా వెళ్ళేటువంటి వాళ్ళు ఇవాళ ఇంత స్పందిస్తున్నారు అంటే